ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో మొత్తం 12 నగరపాలక, 71 పురపాలక సంస్థలు నగర పంచాయతీల్లో పోలింగ్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థల ఎన్నికలపై హైకోర్టు సోమవారం స్టే ఇవ్వడంతో పోలింగ్ను తాత్కాలికంగా పక్కన పెట్టారు. రాష్ట్రంలో 75 పురపాలక నగర పంచాయతీలకు ఎస్సీసీ మొదట నోటిఫికేషన్ ఇవ్వగా, కడప జిల్లా పులివెందుల, చిత్తూరు జిల్లా పుంగనూరు, గుంటూరు జిల్లా మాచర్ల, పిడుగురాళ్ల మున్సిపాలిటీలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన చోట్ల బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే పోలింగ్లో 78,71,272 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇప్పటికే 90 నుంచి 95% పైగా ఓటర్ స్లిప్లను పంపిణీ చేశారు. మొత్తం ఓటర్లలో పురుషులు 38,72,264 మంది, మహిళలు 39,97,840 మంది, ఇతరులు 1,168 మంది కాగా, పురుషుల కంటే మహిళలు 1.6% ఎక్కువగా ఉన్నారు. 2,215 డివిజన్లు, వార్డు సభ్యుల స్థానాలకు 7,552 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వారం రోజులుగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేసిన రాజకీయ పార్టీలు సోమవారం సాయంత్రం ప్రచారాన్ని ముగించాయి. పార్టీ పరంగా నిర్వహిస్తున్నటువంటి పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు కావడంతో పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 60.49% కేంద్రాలు సమస్యాత్మకంగా గుర్తించారు. మొత్తం 7,915 పోలింగ్ కేంద్రాల్లో సగానికి పైగా సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నందున భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 2,320 అత్యంత సమస్యాత్మక, 2,468 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా ప్రకటించారు. వీటిలో విజయవాడలోనే అత్యధికంగా 221, విశాఖపట్నంలో 185, గుంటూరులో 139, కడపలో 137, తిరుపతిలో 130, కర్నూలులో 123 అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. పోలింగ్ కోసం 48,723 మంది ప్రభుత్వ ఉద్యోగుల సేవలను వినియోగించనున్నారు. నగరపాలక సంస్థల్లో 21,888, పురపాలక నగర పంచాయతీల్లో 26,835 మందిని కేటాయించారు. డివిజన్, వార్డుల వారీగా ముద్రించినటువంటి బ్యాలెట్ పత్రాలు, ఇతర సామాగ్రితో ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. కాగా విద్యావంతులు, సామాజిక స్పృహ కలిగిన పట్టణ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం సామాజిక బాధ్యతగా భావించి పోలింగ్లో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సూచించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. సమస్యాత్మకంగా, అత్యంత సమస్యాత్మకంగా గుర్తించినటువంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రక్షణ సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, అక్కడి పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం. మా ఏపీ బ్యూరో చీఫ్ మురళిని అడిగి, మురళి, తాజా సమాచారం ఏంటి, అధికారుల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, విజయవాడలోనే ఎక్కువ సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారు కదా, అక్కడ ఏర్పాట్లు ఏంటి? నందు, మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా రేపు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు అధికార యంత్రాంగం పూర్తిగా కూడా సర్వసన్నద్ధమైంది. రాష్ట్రంలో 12 కార్పొరేషన్లకు, 75 నగర పాలక మున్సిపాలిటీలకు నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ కూడా చివరి నిమిషంలో ఏరూరు మున్సిపాలిటీకి సంబంధించి
ఎన్నికలు నిలిపివేయాలని చెప్పి హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో ఏలూరు మున్సిపల్కు సంబంధించి ఎన్నికలు నిలిచిపోయింది. ఇంకా దీంతో 11 కార్పొరేషన్లకు దాదాపుగా 71 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే పులివెందుల, పొంగనూరు, మాచర్ల, పిడుగురాళ్ళ ఈ 4 మున్సిపాలిటీలు కూడా ఏకగ్రీవంగా అవటంతో ఆ 4 మున్సిపాలిటీలు తగ్గడంతో 71 నగర పంచాయతీలకు, 11 కార్పొరేషన్లకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ ఎన్నికల ప్రక్రియ జరగనుంది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. మొత్తం 75 మున్సిపాలిటీల్లో 2,123 వార్డులు ఉండగా అందులో 490 వార్డులు ఏకగ్రీవం కావడంతో రేపొద్దున 1633 వార్డులకు పోలింగ్ జరగనుంది. అదేవిధంగా కూడా 12 కార్పొరేషన్లకు చూస్తే కనుక 671 డివిజన్ లో పోలింగ్ జరగవలసి ఉండగా 86 ఏకగ్రీవం కావడంతో దాదాపుగా కూడా అందులో మరొక 50 హైకోర్టు స్టే తో నిలిచిపోవడంతో రేపు 535 డివిజన్లకు కూడా పోలింగ్ జరగనుంది. ముఖ్యంగా చూస్తే కనుక ఈసారి పట్టణ ప్రాంతాల్లో కూడా అత్యధికంగా కూడా అతి సమస్యాత్మక ప్రాంతాలను పోలీస్ అధికారులు గుర్తించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అతి సమస్యాత్మక 1,122 అతి సమస్యాత్మక ప్రాంతాలు గుర్తిస్తే కనుక 1,168 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించడం జరిగింది. ప్రతి పోలింగ్ వద్ద కూడా ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో ఆ సమస్యాత్మక లేకపోతే అతి సమస్యాత్మక ప్రాంతాల వద్ద ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి సిబ్బందితోటి ప్రత్యేకమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా అక్కడ అవసరమైనటువంటి సిబ్బందితో పాటుగా ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దాదాపుగా కూడా రేపొద్దున ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద సాధారణ సిబ్బంది 5 వరకు విధులు నిర్వహిస్తుంటే కనుక అదే సమస్యాత్మక అతి సమస్యాత్మక ప్రాంతాల్లో డిఎస్పీ స్థాయి, సిఎస్ స్థాయి అధికారులతోటి స్పెషల్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా సాధారణ బందోబస్తు కూడా ఏర్పాటు చేసే విధంగా కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ప్రత్యేకించి రేపు జరిగే పోలింగ్ ప్రక్రియనంతా కూడా కృష్ణా జిల్లా నుంచి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, అదేవిధంగా కూడా గుంటూరు జిల్లాకు సంబంధించి ఎన్నికల కమిషనర్ సంబంధించిన కార్యదర్శిగా ఉన్నటువంటి కన్నబాబు, అదేవిధంగా విశాఖ జిల్లాకు సంబంధించి ఎస్పీ అధికారి డీజీ సంజయ్ కూడా ప్రత్యేకంగా కూడా వారి వారి ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తుని అదేవిధంగా కూడా ఏర్పాట్లన్నీ కూడా ఎలక్షన్ సీన్ అంతా కూడా పరిశీలిస్తూ ఉంటారు. ఇక విజయవాడ నగరానికి సంబంధించి చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా అతి సమస్యాత్మక ప్రాంతాలు విజయవాడలో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే దాదాపుగా 1800 మంది రౌడీ షీటర్స్ ని 110, 109 సెక్షన్స్ కింద పెట్టి వారిని బౌండర్ చేసుకోవడం జరిగింది. జిల్లా పట్టణ ప్రాంతంలో 3,000 మంది పోలీసులు ఎన్నికల విధులకు నిర్వహించే విధంగా కూడా ప్రత్యేక బలగాలతో సహా మొత్తం 3,000 సిబ్బందిని వివిధ పోలింగ్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా మొబైల్ పార్టీలు 62, అదేవిధంగా స్పెషల్ సైక్లింగ్ ఫోర్స్ 12తో పాటు ఎక్కడికక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని గుర్తించినటువంటి పోలీసులు ఆయా ప్రాంతాల్లో ముందుగానే పోలీసులతో ఫ్లాగ్ మార్చి నిర్వహించి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అవేర్నెస్ చేయడం జరిగింది. ఎవరో కూడా రేపు గొడవలకు వెళ్ళినా లేకపోతే వివాదాలకు వెళ్ళినా కానీ ఖచ్చితంగా కూడా వారిపై నాన్ రేయబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తాం, ఓటర్లందరూ కూడా పారదర్శకంగా ప్రశాంతంగా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి ముఖ్యంగా కూడా పోలీస్ అధికారులు ఇప్పటికే సమస్యాత్మక అతి సమస్యాత్మక ప్రాంతాల్లో పాస్ట్ మార్చ్ నిర్వహించి వారందరినీ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే పోలింగ్ సిబ్బంది అంతా కూడా వారి వారి కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సామాగ్రితో బయలుదేరి అక్కడికి చేరుకోవడం జరిగింది. రేపు ఉదయం 7 గంటల నుంచి రేపు సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ జరగనుంది. అయితే పోలింగ్ లో ప్రతి ఓటరు కూడా తమ ఓటు వినియోగించుకోవాలని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక వీడియో రిలీజ్ చేసి ఆ వీడియో ద్వారా ఓటర్లందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని కూడా కోరటం జరిగింది. మొత్తం ఓవరాల్ గా చూస్తే కనుక పోలింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు నందు. అయితే ఎలక్షన్ కమిషనర్ నుంచి సామాన్య ప్రజలకు అంటే ఓటు హక్కు వినియోగించబోతున్నటువంటి ప్రజలకు ఎలాంటి సందేశం వచ్చింది, ఆయన ఏం చెప్తున్నారు, ఎలాంటి సూచనలు చేస్తున్నారు? ముఖ్యంగా సహజంగా పోలింగ్ సమయంలో కొన్ని చోట్ల అనేక రకాలైనటువంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి, ఇమీడియట్ గా సమస్యల పరిష్కారం కోసం ఏదైనా ప్రత్యేక చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా ఈసారి? ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లందరూ కూడా చాలా విజ్ఞతతోటి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా కూడా పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఓటరు కూడా విద్యావంతులకు ఉంటారు, సామాజిక అంశాలపై స్పృహ కలిగిన ఓటర్లు ఉంటారు కనుక పట్టణ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వచ్చి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పటికొక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కూడా ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి జిల్లా అధికారులతో జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్లకు అదేవిధంగా కూడా జిల్లా ఎస్పీలకు అనేక సూచనలు చేయడం జరిగింది.
ప్రధానంగా కూడా రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ జరిగే సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయాలి. అదేవిధంగా కూడా సమస్యాత్మక ప్రాంతాలు కానీ అతి సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా ప్రత్యేక పోలీస్ బలగాలను ఏర్పాటు చేయడంతో పాటుగా ఒక ఉన్నతాధికారిని అక్కడ డిప్లాయ్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇప్పటికే పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా కూడా ఎక్కడా కూడా పోలింగ్ కేంద్రాల వద్ద గుంపులు గుంపులుగా ఓటర్లు కానీ లేదా రాజకీయ పార్టీ నాయకులు అక్కడ ప్రచారం చేసే ప్రయత్నాలు కానీ చేయకుండా చూడాలని చెప్పేసి కూడా పోలీస్ అధికారులకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీస్ అధికారులు పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు కూడా ఎవరూ ఉండకూడదని చెప్పేసి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడంతో పాటుగా సమస్యాత్మక అతి సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలను పోలీసులు తమ స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు కూడా పోలీస్ యంత్రాంగం తీసుకుంటే, మరొక వైపు రెవెన్యూ సిబ్బంది పోలింగ్ సిబ్బందికి పూర్తిగా కూడా శిక్షణ ఇచ్చి ఎవరైతే పోలింగ్ సిబ్బంది ఉంటారో ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ 5 పోలింగ్ సిబ్బంది ఉంటారు, వారికి ఎక్కడెక్కడ ఎవరెవరు ఉండాలి, ఎవరి ఇంటి ముద్ర ఎక్కడ వేయాలి అన్ని కూడా పూర్తిగా కూడా వారికి అవగాహన కలిగే విధంగా ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరోనా వైరస్ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖకు కూడా ప్రత్యేక సూచనలు ఇవ్వడం జరిగింది. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా వైద్య ఆరోగ్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలి, అదేవిధంగా కూడా సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా పోలింగ్ కేంద్రం వద్ద వాటర్ కి కొంత డిస్టెన్స్ ఉండే విధంగా సర్క్యూల్స్ ఏర్పాటు చేయాలి, శానిటైజర్ చేసుకున్న తర్వాత వాటర్ లోనకెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. దీంతో పాటుగా ప్రజలందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చే నేపథ్యంలో ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మాస్క్ తప్పనిసరిగా ధరించి పోలింగ్ కేంద్రానికి రావాలని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనేక సూచనలు ఓటర్లకి, అదేవిధంగా కూడా అధికార యంత్రాంగానికి కూడా పలు సూచనలు కూడా చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా కూడా అన్ని చర్యలు తీసుకున్నట్టుగా కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు నందు. రైట్, థ్యాంక్ యూ మురళి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో మొత్తం 12 నగరపాలక, 71 పురపాలక సంస్థలు నగర పంచాయతీల్లో పోలింగ్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థలో ఎన్నికలపై హైకోర్టు సోమవారం స్టే ఇవ్వడంతో పోలింగ్ను తాత్కాలికంగా పక్కన పెట్టారు. రాష్ట్రంలో 75 పురపాలక నగర పంచాయతీలకు ఎస్సీసీ మొదటి నోటిఫికేషన్ ఇవ్వగా కడప జిల్లా పులివెందుల, చిత్తూరు జిల్లా పుంగనూరు, గుంటూరు జిల్లా మాచర్ల, పిడుగురాళ్ల మున్సిపాలిటీలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన చోట్ల బుధవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహించే పోలింగ్లో 78,71,272 మంది ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఇప్పటికే 90 నుంచి 95% పైగా ఓటర్ స్లిప్లను పంపిణీ చేశారు. ఇప్పటికే పోలింగ్ సిబ్బంది పోలింగ్కు సంబంధించినటువంటి అంత సామాగ్రిని అంతా తీసుకొని వారి వారి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. మరోవైపు ఎస్సీసీ కూడా ప్రజలను ఉద్దేశించి ఒక వీడియో సందేశాన్ని కూడా విడుదల చేశారు. ఎక్కడ ఏ సమస్యలున్నా సరే ఇమీడియట్గా పరిష్కరించేందుకు ప్రత్యేకమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఇక పోలింగ్ సరళికి సంబంధించి, రేపు జరగబోతున్నటువంటి పోలింగ్కి సంబంధించి, ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతిని అడిగి తెలుసుకుందాం. క్రాంతి, తాజా సమాచారం ఏంటి పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి? నందు, జీవీఎంసీ ఎన్నికలకు సంబంధించి, అదేవిధంగా విశాఖ జిల్లా మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి పూర్తిగా ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అధికారుల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యడం జరిగింది. మొత్తంగా జీవీఎంసీ ఎన్నికలకు సంబంధించి దాదాపు 17,52,922 మంది ఓటు హక్కులు వినియోగిస్తారు. దానిలో మొత్తంగా 880,480 మంది పురుషులు కాగా 873,320 మంది మహిళలు
అదేవిధంగా 122 మంది ఇతరులు వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పూర్తిగా జీవీఎంసీ ఎన్నికల పరిధి ఏదైతే జీవీఎంసీ పరిధి ఉందో జీవీఎంసీ పరిధికి సంబంధించి దాదాపు 8 జోన్లుగా డివైడ్ చేయడం జరిగింది. మొత్తం 8 జోన్లు కలిపి కూడా 1712 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా 10600 మంది పోలింగ్ సిబ్బందిని కూడా ఇప్పటికే నియమించడం జరిగింది. ఆ సిబ్బందిని కూడా పూర్తిగా ఇప్పటికే ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. అక్కడ మొత్తం 2220 బ్యాలెట్ బాక్సులు కూడా ఈ ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే వినియోగించుకునేందుకు కూడా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. మొత్తంగా ఈ ఎన్నికలు నిర్వహించేందుకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఎవరైనా సరే కంప్లైంట్ చేసే ఏమన్నా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు కంప్లైంట్ చేసేందుకు కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 8 జోన్లకు సంబంధించి ఒక్కో జోన్ కి ఒక్కొక్క కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఈ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదులు ఉన్నా ఫిర్యాదు చేసేందుకు వీలుగా ప్రతి జోన్ కి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఆ కంట్రోల్ రూమ్ లో 24 గంటలు ఒక సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా, అదేవిధంగా ఫిర్యాదులు కూడా 24 గంటలు కూడా స్వీకరించే విధంగా కూడా ఒక సిబ్బందిని అయితే అందుబాటులో ఉంచారు. దీనికి సంబంధించి పూర్తిగా ఎప్పటికప్పుడు కూడా వచ్చిన ఫిర్యాదులన్నీ కూడా పరిష్కారమయ్యే దిశగా కూడా అధికారులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడా కూడా సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి అక్కడంతా కూడా పూర్తి పటిష్టమైన బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడా ఎటువంటి వంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఖచ్చితంగా ఎన్నికల్లో గతంలో ఏదైతే పంచాయతీ ఎలక్షన్లకు సంబంధించి ప్రశాంతమైన వాతావరణంలో జరిగిందో ఇప్పుడు జీవీఎంసీ కానీ అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికలు కూడా అదే విధమైన ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా కూడా జిల్లా కలెక్టర్ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికే అక్కడ సిబ్బంది ఎలక్షన్ పోల్కి సంబంధించి రేపు ఎవరైతే సిబ్బంది పాల్గొనేటప్పుడు అందరినీ కూడా ఇప్పటికే అక్కడ వచ్చి ఏర్పాట్లు వారికి సంబంధించిన శిక్షణ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. వారికి సంబంధించి ఏ వాటు ఏ జోన్కి సంబంధించి ఉన్నారో వాళ్ళందరినీ కూడా సెపరేట్ చేసి వాళ్ళు బస్సుల ద్వారా కూడా తరలించడం జరిగింది. ప్రస్తుతం విశాఖలో ఉన్న ఏ యూనివర్సిటీతో పాటు స్టేడియం లో కూడా ఈ ఎన్నికల ప్రక్రియ నిర్వహించేందుకు అక్కడ అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. అయితే మరికొద్ది గంటల్లోనే ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అంతా సిద్ధంగా ఉంది. ఎక్కడ ఎటువంటి చిన్న సంఘటన కూడా చేసుకోకుండా సమస్యాత్మక ప్రాంతాల పైన ప్రత్యేకమైన దృష్టి సారించారు. అక్కడ కొంత ఎక్కువ పోలీస్ బలగాలను కూడా పెట్టి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ జరగకుండా పూర్తి పకడ్బందీ బందోబస్తు మధ్య ఓటు హక్కుని ప్రజలు స్వేచ్ఛగా వినియోగించుకునే విధంగా కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. దాదాపు 17 లక్షల మంది కేవలం జీవీఎంసీలోనే వారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా అటు యలమంచిలి మున్సిపాలిటీ, అదేవిధంగా నర్సీపట్నం మున్సిపాలిటీలకు సంబంధించి నర్సీపట్నంలో దాదాపు 28 వార్డులు ఉన్నాయి. అదేవిధంగా యలమంచిలికి సంబంధించి 25 వార్డులు ఉన్నాయి. మొత్తం అన్ని వార్డులకు సంబంధించి కేవలం విశాఖ జిల్లాలో యలమంచిలి మున్సిపాలిటీలోనే కేవలం 2 వార్డులు ఏకగ్రీవం కాగా మిగతా అన్ని చోట్ల కూడా హోరాహోరి పోటీ నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఒక పక్క అధికార పక్షం, మరోపక్క ప్రతిపక్షానికి సంబంధించి కూడా ఇప్పటికే ఎవరు కూడా 2 పార్టీలకు సంబంధించి అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. అదేవిధంగా ఆ ప్రచారానికి సంబంధించి హోరాహోరీ నిర్వహించారు. ఖచ్చితంగా వారికి సంబంధించిన అభ్యర్థులు గెలిచి తీరుతారంటూ కూడా వారి ధీమా అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎవరికి వారు వారి పార్టీలకు సంబంధించి ఇప్పటికే సమావేశంలో, అదేవిధంగా వ్యక్తిగతంగా ఓట్లు ఎన్ని పడతాయి అనే దానికి కూడా సంబంధించి లెక్కింపు అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క డబ్బులు పంపిణీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున జిల్లాలో కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అధికార పార్టీకి సంబంధించి కొంత వాలంటీర్ వ్యవస్థలతో పాటు కార్యకర్తలు కూడా రాత్రిపూట వినియోగించుకుని డబ్బులు పంపిణీ చేస్తారంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అధికార పక్ష నాయకులందరూ కూడా ఒకటే చెప్తున్నారు, కేవలం గెలవలేకే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈ రకమైన విమర్శలు చేస్తున్నాయంటూ కూడా అధికార పక్ష పార్టీలకు సంబంధించి కూడా ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలన్నీ కూడా తిప్పుకోవడం జరుగుతుంది. ఇదప్పటికీ కూడా జిల్లాలో రేపు ప్రారంభం కావాలన్న ఎన్నికలకు సంబంధించి పూర్తిగా విశాఖ జిల్లాలో యంత్రాంగం అంతా సిద్ధమైన చెప్పుకోవచ్చు. నందు, ముఖ్యంగా ఈ సమస్యాత్మక అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు కదా, వీటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అయితే సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికే అక్కడ ఎవరైతే రౌడీ షీటర్స్ కానీ ఇతర వ్యక్తులు ఎవరైతే బయట వ్యక్తులు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు. అయితే స్థానికేతరులు ఎవరైనా ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళని అదుపులోకి తీసుకునే పనిలో ప్రస్తుతం పోలీస్ శాఖ నిమగ్నమై ఉంది. అదేవిధంగా సమస్యాత్మక అత్యంత సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికే ఎక్కువ బలగాలని పోలీస్ బలగాలకు సంబంధించి కూడా అక్కడ తరలించడం కూడా జరిగింది. ఎటువంటి చిన్న అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా
పూర్తి పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఖచ్చితంగా ప్రశాంతమైన వాతావరణంలోనే సమస్యాతక ప్రాంతాల్లో కూడా ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ యంత్రాంగాన్ని ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే అటు ఎస్పీ కావచ్చు, అదేవిధంగా పోలీస్ కమిషనర్ కావచ్చు, ఇద్దరు కూడా సిటీకి సంబంధించి పోలీస్ కమిషనర్, అదేవిధంగా జిల్లాకు సంబంధించి ఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ సంబంధించి ఇప్పటికే అక్కడికి కొంత ఎక్కువ సిబ్బందిని పెడతాం కూడా జరిగింది. దానికి సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని ప్రశాంతమైన వాతావరణం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దాంతోపాటు ఎక్కడ జిల్లా వ్యాప్తంగా కూడా 2 మున్సిపాలిటీ, అదేవిధంగా విశాఖ మహానగరానికి సంబంధించి 98 వార్డుల్లో కూడా ఎటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా కొంత హోరాహోరీ పోటీ ఉన్న కొన్ని వార్డులు అయితే ఉన్నాయి. ఇక్కడ విశాఖ జిల్లాకు సంబంధించి విశాఖ టీవీఎంసీ ఎన్నికలకు సంబంధించి దాదాపు 30 వార్డుల్లాగా కూడా కొంత హోరాహోరి పోటీ నడిచే అవకాశం ఉంది. అధికార పరిష్క పార్టీకి సంబంధించి ప్రతిపక్ష పార్టీకి సంబంధించి కూడా 2 పార్టీల అభ్యర్థులు కూడా ఎక్కడ ఎటువంటి సమస్య తలెత్తకుండా ఉండే విధంగా కూడా ఆ సమస్యాత్మక ప్రాంతాల్లో గుర్తించడం కూడా జరిగింది. ఇప్పటికే యంత్రాంగం వాటికి సంబంధించి ప్రత్యేక నిఘా దృష్టి సారించడం కూడా జరిగింది. అయితే పూర్తిగా అక్కడ ఎవరైనా సరే చిన్న ఇష్యూ చేసినప్పటికీ కూడా వారి మీద పాయింట్ అవుట్ కేసులు పెట్టాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు తెలుసు. ఖచ్చితంగా ఎవరు కూడా ఎటువంటి వివాదాలకి తావలేకుండా ప్రజల్ని పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోకుండా చూడాలంటూ కూడా జిల్లా యంత్రాంగం రాజకీయ పార్టీలతో పాటు ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తుంది. అదేవిధంగా ఎస్సీసీ కూడా ఒకే ఒక్క ఓటు హక్కు వినియోగించు ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వేయాలి అంటూ కూడా ప్రజలు కూడా కోరడం జరిగింది. నన్ను థ్యాంక్ యూ క్రాంతి. మొత్తం ఓటర్లలో పురుషులు 38,72,264 మంది ఉన్నారు, మహిళలు 39,97,840 మంది ఉన్నారు. ఇతరులు 1,168 మంది కాగా పురుషుల కంటే మహిళలు 1.6% ఎక్కువగా ఉన్నారు. 2,215 డివిజన్ వార్డు సభ్యుల స్థానాలకు 7,552 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వారం రోజులుగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేసిన రాజకీయ పార్టీలు సోమవారం సాయంత్రానికి తమ ప్రచారాన్ని ముగించాయి. పార్టీ పరంగా నిర్వహిస్తున్నటువంటి పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు కావడంతో పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 60.49% కేంద్రాలు సమస్యాత్మకంగా గుర్తించారు. మొత్తం 7,915 పోలింగ్ కేంద్రాల్లో సగానికి పైగా సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నందున భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 2,320 అత్యంత సమస్యాత్మక, 2,468 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా ప్రకటించారు. వీటిలో విజయవాడలోనే అత్యధికంగా 221, విశాఖపట్నంలో 185, గుంటూరులో 139, కడపలో 137, తిరుపతిలో 130, కర్నూలులో 123 అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అడిగి తెలుసుకుందాం. దామోదర్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి? నందు, రాయలసీమ వ్యాప్తంగా 5 కార్పొరేషన్లతో పాటు 40 మున్సిపాలిటీల్లో అంటే మున్సిపాలిటీలు అదేవిధంగా నగర పంచాయతీలు కలిసి ఎన్నికల నిర్వహణ కొనసాగుతుంది. అయితే ఇప్పటికే 5 కార్పొరేషన్లకు సంబంధించి ఏకగ్రీవాళ్ళు ఎక్కువగా చిత్తూరు జిల్లాలో జరిగాయి. చిత్తూరు జిల్లాకు సంబంధించి తిరుపతి, చిత్తూరుకు సంబంధించి 100 డివిజన్లకు గాను ఇప్పటికీ తిరుపతిలో 22, చిత్తూరులో 32 ఏకగ్రీవం కాగా తిరుపతి నగర పాలక సంస్థ పరిధిలోని 7 డివిజన్కి సంబంధించి ఎన్నికలలో పోర్చుగీ సంతకాలతో నామినేషన్ విత్డ్రా చేశారనే కారణంతో ఎన్నికలను ఆపివేశారు. మొత్తం మిగిలిన ఒక డివిజన్లకు అంటే కార్పొరేషన్ల డివిజన్లకు సంబంధించి చిత్తూరు, తిరుపతికి సంబంధించి 40 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక చిత్తూరు అదేవిధంగా చిత్తూరు జిల్లాలో మదనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి 15 ఏకగ్రీవం కాగా మిగతా 24 ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా నగర్లో 29 వార్డు మెంబర్ల స్థానాలకు గాను 7 ఏకగ్రీవం కావడంతో 22 చోట్ల ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి. అదేవిధంగా పుత్తూరులో 27 వార్డు మెంబర్లకు గాను 1 ఏకగ్రీవం కావడంతో 26 చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి. పలమేరుకు సంబంధించి 26 వార్డు మెంబర్లకు గాను 18 వార్డు
మెంబర్లకు ఏకగ్రీవం కావడంతో మిగతా 9 చోట్ల ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి. మొత్తం మీద మదనపల్లిలో 20 స్థానాలకు గాను 79 మంది, నగర్లో 22 స్థానాలకు గాను 76 మంది, పుత్తూరులో 26 స్థానాలకు గాను 81 మంది, పలమనేరులో 8 వార్డు స్థానాలకు గాను 17 మంది పోటీ పడుతున్న పరిస్థితి. ఇక చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,23,24,440 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు 2 నగరపాలక సంస్థలతో పాటు 4 మున్సిపాలిటీల పరిధిలో. అనంతపురం జిల్లాకు సంబంధించి మొత్తం అటు కార్పొరేషన్ల మున్సిపాలిటీలలో కేవలం 21 మాత్రం ఏకగ్రీవం అయ్యి, అనంతపురం నగరపాలక సంస్థలో మొత్తం 50 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా ధర్మవరంలో ఎక్కువగా ఏకగ్రీవం అయిన పరిస్థితి. ధర్మవరం మున్సిపాలిటీ హిందూపురము, తాడిపత్రి, కదిరి, గుంటకల్లు, గుత్తి, రాయదుర్గము, అదేవిధంగా నగర పంచాయతీలైన పుట్టపర్తి, మడకిశిర, కళ్యాణదుర్గంలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లాకు సంబంధించి కర్నూలు కార్పొరేషన్ తో పాటు ఎమ్మిగనూరు, ఆదోని, నంద్యాల, డోన్, గూడూరు, నందికొట్టుకూరు, ఆత్మకూరు ఈ మున్సిపాలిటీలో ఎన్నిక జరుగుతున్నాయి. కడప కార్పొరేషన్ తో పాటు మైదుపూరు, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలు, తొద్దుతూరు, రాయచోటి ఈ మున్సిపాలిటీల్లో ఎన్నికల జరుగుతున్నాయి. ఎన్నికల నిర్వహణ కోసం ప్రశాంతంగా జరగడానికి అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోలింగ్ బాక్సులు, పోలింగ్ బ్యాలెట్ పేపర్లు బాక్సులను తరలించారు. అంతేకాకుండా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నారు. తిరుపతికి సంబంధించి 130 సమస్యాత్మక పోలింగ్ బూతులను ఏర్పాటు చేశారు. అయితే సమస్యాత్మక పోలింగ్ బూతులుగా గుర్తించి వాటికి అదనం బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన చోట ఆర్మ్డ్ రిజర్వ్డ్ పోలీసులను బందోబస్తుకు నియోగించుకున్నట్లు అధికారులు తెలియజేశారు. మొత్తం మీద అయితే పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం కూడా కొనసాగింది. అంతేకాకుండా ఒక ఓటుకు 1,000 నుంచి 2,000 వరకు పంపిణీ చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఎస్సీ రిజర్వ్డ్ వార్డుల్లో అయితే 1,000 రూపాయల నుంచి 1,500 ఇచ్చారు. అయితే పోటీ ఎక్కువగా ఉన్న చోట్ల 2,000 నుంచి 3,000 వరకు పంపిణీ చేసిన పరిస్థితి ఉంది. అయితే రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. తర్వాత ఏదైనా తేడాలు వస్తే 13వ తేదీ రీపోలింగ్ జరిగే అవకాశాలు ఉంటాయి. లేకపోతే 14వ తేదీ కౌంటింగ్ నిర్వహిస్తామని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికీ అన్ని చోట్ల పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సామాగ్రి తరలిపోయింది. దీంతో పాటు అధికారులు ప్రత్యేకంగా బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తం మీద ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటికీ పెద్ద ఎత్తున ప్రలోభాల పర్వం కొనసాగుతుంది. చిత్తూరు జిల్లాకు సంబంధించి పొంగనూరు మున్సిపాలిటీలో అన్ని 31 స్థానాలు ఏకగ్రీవం కావడంతో అక్కడ ఎన్నికలు జరిగే ప్రసక్తి లేదు. కేవలం మున్సిపల్ చైర్మన్ ఎంపిక వ్యవహారం మాత్రమే నడిచే అవకాశం ఉంది. నందు మొత్తం మీద రాయలసీమ వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 130 చోట్ల ఏకగ్రీవం కాగా, అదేవిధంగా రాయలసీమలో అయితే అతి తక్కువగా ఏకగ్రీవం అయినది మాత్రం అనంతపురం జిల్లాలో అని చెప్పవచ్చు. అక్కడ కేవలం 21 మాత్రమే ఏకగ్రీవం అయినాయి. మొత్తం మీద రాయలసీమలో సంబంధించి అనంతపురం, కర్నూలు జిల్లాలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ హోరాహోరీగా పోరు నడుపుతుండగా, చిత్తూరు జిల్లాలో మాత్రం నేమ్మాత్రం పోటీని కొనసాగుతుంది. ఇక కడప జిల్లాలో పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. అయితే అక్కడ మైదుపూర్లో మాత్రం పూర్తి స్థాయిలో ఎన్నికల నిర్వహణ కొనసాగుతుందని చెప్పవచ్చు. అక్కడ ఉన్న 24 వార్డు మెంబర్లకు తెలుగుదేశం ప్రతిపక్షాల మూడు పూర్తి స్థాయిలో పోటీ చేస్తున్న పరిస్థితి. ఇక చిత్తూరు జిల్లాకు సంబంధించి నగర నియోజకవర్గంలో కొంత పోటాపోటీ వాతావరణం నడుస్తుంది. పుత్తూరులో 27 వార్డు మెంబర్లకు గాను 1 మాత్రం ఏకగ్రీవం కావడంతో అక్కడ పోటీ రసవత్తరంగా కొనసాగుతుంది. అదేవిధంగా నగర్లో 7 ఏకగ్రీవం అయినాయి. అందులో 1 తెలుగుదేశం పార్టీ కూడా సాధించింది ఏకగ్రీవం. మొత్తం మీద ఈ నగర నియోజకవర్గంలోనే కొంత ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయని చెప్పవచ్చు. మొత్తం మీద రాయలసీమ వ్యాప్తంగా ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి డీఐజీలు స్థానికంగా ఉన్న ఎస్పీలతో కలిసి సమన్వయంతో పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. నందు రైట్, థ్యాంక్ యూ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రేపు